హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ రవికుమార్ని. దేశానికి వెన్నుముక రైతన్నలు. ఆ రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు, ప్రవేశపెడుతూనే ఉన్నారు. రైతన్నకు నిజమైన సంతోషం పంట చేతికి వచ్చినప్పుడు మాత్రమే కలుగుతుంది. ఆ పంట పొలాలకు జీవనాధారం నీరు. ఆ నీరు కోసం రైతన్నలు నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు, అన్వేషిస్తూనే ఉన్నారు. అలాంటి నీటి అన్వేషణ కోసం కొంతమంది రైతులు అప్లపాలవుతున్నారు కూడా. నీరు ఎక్కడ లభిస్తుందా అని చెప్పి ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నారు రైతన్నలు. అయితే నేను చూపించబోయే ఒక వీడియోలో ఆ రైతన్న నిత్యం వాటర్ కోసం శ్రమిస్తూనే ఉన్నారు. దాదాపు 10-15 బోర్లు వేసినా కూడా నీరు లభించలేదు. కానీ అతను నిరాశ చెందలేదు. ఎప్పటికైనా నీరు లభిస్తుందని ఆశతో దాదాపు 10-15 పైగా బోర్లు వేసినా కూడా లభించని వాటర్ చిట్ట చివరిసారిగా ఆ రైతన్న తన ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకున్నాడు. తన ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక బోరు వద్ద తన హంగామను ఈ వీడియోలో చూడండి. ఒకసారి ఆ వీడియో చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఆ రైతన్న ఎంత ఆనందపడుతున్నాడో, ఎంత సంతోషపడుతున్నాడో. దాదాపు 10 నిమిషాలకు పైగా తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. కాకపోతే మీకు కొద్దిగా చూపిస్తున్నాను. అతను ఎంతమంది తీసుకెళ్ళినా కూడా, బయటికి తీసుకెళ్ళినా కూడా బయటికి వెళ్లకుండా మళ్ళీ వచ్చి అక్కడనే తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. చూశారుగా ఫ్రెండ్స్, రైతన్న ఆనందం ఎలా ఉంటుందో మీకు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. తన చివరి ప్రయత్నంగా ఆ వాటర్ లభించడం ద్వారా ఆ రైతన్నకు చెప్పలేని ఆనందం, మాటల్లో వర్ణించలేని ఆనందం కలిగింది. అందుకనే అతను అంతలా సంతోషపడుతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మీ రవికుమార్.